జనసేన పార్టీ నాయక కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మీ ద్వారా సహకారం అవటం నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందం కలిగించింది ఒక నేను ఎప్పుడు నాయకుడు అనే పదానికి నేను ఎప్పుడు తీసుకోను నా సాటి మనుషులకి నా తోటి మనుషులకి నేను ఏదైనా చేయగలనని దాంట్లో భాగంగా పది మంది చూస్తారేమని నాయకుడిని అని మీకు అనిపిస్తామే కానీ నేను మీలో ఒకడిని మీ ఒక కార్యకర్తని అనుకోండి జనసేన నేను కూడా కార్యకర్తను కాదు నాయకత్వపు బాధ్యతలు వహిస్తున్న కార్యకర్తను అంతే కానీ ఒక పార్టీని తీసుకెళ్ళడానికి చాలా అనుభవించాల్సి వస్తుంది లేడికి లేచిందే పరుగులన్నట్టుగా చాలా మంది పార్టీ పెట్టగానే వెంటనే ముఖ్యమంత్రి అయిపోతాం అసలు నువ్వు ఎందుకు వచ్చావు పార్టీలోకి ఇట్లా 14 నుంచి నేను చాలా అనుభవిస్తూ ఉన్నాను నేను మార్పును కోరుకునేవాడిని పరివర్తన ఒక ఇంట్లో వంట చేసుకునే గృహిణి ఎంత జ్ఞానం ఉంటది ఎంత తెగింపు ఉంటది అవకాశం ఇస్తే ఈ రోజున అలా అవకాశం ఇచ్చాం కాబట్టి ఇంతమంది మహిళా నాయకురాలు ఈ మధ్యన బయటకు వచ్చారు అలాగే డబ్బు లేకుండా రాజకీయం చేయొచ్చా అంటే అది సాధ్యమని చూపించాం మనం సో దీంట్లో భాగంగా కొంతమంది మన నాయకులు డబ్బు లేకుండా అంటే అసలు డబ్బులు ఖర్చు పెట్టద్దని కాదు కాఫిలిటీలు కూడా ఇవ్వద్దని కాదు నా ఉద్దేశం చాలా కన్వీనియంట్గా వాడేసుకుంటారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది జీరో బడ్జెట్ అనే పదం నేను ఎప్పుడు చెప్పలేదు పాపం అందరూ జీరో బడ్జెట్ చెప్పి చాలా కన్వీనియంట్గా మాట్లాడేస్తారు జీరో బడ్జెట్ నా ఉద్దేశం ఏంటంటే నేను ఎప్పుడు నా నోట్లోంచి ఆ పదం ఈ రోజు దాకా నేను ప్రపోజ్ చేసింది కాదు ఆ పదం ఓట్లు కొనకుండా రాజకీయం చేయాలి అన్నాను కానీ అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయం చేయడం కుదరదు నేను కూడా చాలా కోట్లు ఖర్చు పెడతాను సంవత్సరానికి పార్టీ నడపడానికి అలాగే నాయకులుగా ఎదుగుదాం అనుకున్న ఎమ్మెల్యే స్థాయిలో వ్యక్తులు కానీ లేదంటే ఎవరైనా సరే కనీసం డబ్బు లేకపోతే నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి నేను ఒక మండల స్థాయిలోనో ఒక వార్డు స్థాయిలోనో నాయకుడు అవ్వాలి అనుకుంటే నా దగ్గర డబ్బు ఉండకపోవచ్చు కానీ నేను 10 మంది దగ్గరికి వెళ్ళి అడుక్కు తెచ్చి పెట్టినా సరే ఒక 4 గ్లాసులు కాఫీ నీళ్ళన్న పోస్తాను నేను పంచదార లేకపోతే చీప్గా దొరికి ఒక బెల్లం తీసుకొచ్చి కలిపి మరి ఇస్తాను అంటే నువ్వు నిజంగా నిలబడాలంటే డబ్బుతో పనిలేదు మనసు ఉండాలి కానీ కొద్దిమంది మనకేమనిపిస్తుంది కన్వీనియంట్గా డబ్బు ఖర్చు పెట్టకుండా అట్లా అవ్వదాం డబ్బు ఖర్చు పెట్టాలి ఓట్లు కొనకుండా రాజకీయాలు చేద్దాం అదా నెక్స్ట్ స్టెప్ అది ఈ రోజున నేను 1 కోటి రూపాయలు ప్రతి సంవత్సరం మన జన సైనికులకి ఎల్ఐసి పాలసీకి ఎందుకు ఇస్తానంటే అది నా కాంట్రిబ్యూషన్ మీరు 500 రూపాయలు ఇచ్చినప్పుడు నేను 1 కోటి రూపాయలు ఇస్తాను ఒక జన సైనికుడు 500 రూపాయలు ఇచ్చినప్పుడు నేను 1 కోటి రూపాయలు మా జన సైనికులకి ఇస్తాను నేను వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భద్రంగా ఉంటాను ఒక పార్టీ నిర్మాణాన్ని చేయడానికి చాలా అవమానాలు ఎదుర్కోవాలి ఎంత భావన బలం లేకపోతే మార్పు తీసుకురావాలి మన సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా అని కంకణం కట్టుకోకపోతే ఒక పార్టీని నేను నడపలేను మీకు 2008 పరిస్థితులు కూడా తెలుసు వాటన్నిటిని తట్టుకొని నిలబడింది జనసేన గుర్తుపెట్టుకోండి అంటే నాకు ఇంత పాపులారిటీ ఉంది నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు దయచేసి ఇంకొకసారి చెప్తాను నేను ఒక కులానికి నాయకుడిని కాదు నేను మానవతావాదిని దేశభక్తుని సమాజంలో అందరూ బాగుండాలని ఆకాంక్షించేవాడిని అలాగే నేను పుట్టిన కులానికి సంపూర్ణమైన గౌరవం ఇచ్చేవాడిని మిగతా కులాలకు ఎంత గౌరవిస్తాను